మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం 2,75,000 కోట్ల ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయంటే అది మహిళల వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మహిళా విభాగం నడుం బిగించి గాజువాక నియోజకవర్గం ఎన్నికల్లో విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవన్, ఉరుకుటి అప్పారావు, ఉరుకుటి చంద్రశేఖర్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సిటీ మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళల పాత్ర గురించి రేపు ఎన్నికల్లో మీరు పోషించాల్సినటువంటి మీ పాత్ర గురించి అన్నింటి గురించి కూడా మన జరిగినటువంటి సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఆ రోజే సోమవారం జరిగినటువంటి సమావేశంలో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. చేసినటువంటి సమావేశంలో మీ అందరితో కూడా మీ అందరి విషయాలు కూడా మాట్లాడి రానటువంటి 30 రోజులు ఏ రకంగా మీరు పనిచేయాలి, ఏ రకంగా పార్టీని గెలిపించడం కోసం మీరు మీ వాటిల్లో మీరు ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీతో చర్చించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేస్తాం. బహుశా అన్ని వార్డుల నుంచి కూడా ముఖ్య కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ కూడా వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి నుంచి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి నాటి మహిళలకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడో అన్నటువంటి మీ అందరికీ తెలుసు. నేను గొప్పగా చెప్పాల్సినటువంటి పని లేదు. చేసినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రభుత్వం నుంచి చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం, ఏది చేసినా అది మహిళల పేరు మీద చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. చెప్పినటువంటి మాట ప్రకారం గడిచినటువంటి 5 సంవత్సరాలు ఆ మాటను నిలబెట్టుకునేటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అది మొదట అమ్మఒడి కార్యక్రమం, చేయూత కార్యక్రమం, ఆసరా కార్యక్రమం, లేదా ఇంటింటికి ఇల్లు లేనటువంటి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తాం, మహిళల పేరు మీద ఇద్దాం, మహిళలు అయితేనే ఆ కుటుంబాలు, మహిళల పేరు మీద చేస్తేనే ఆ కుటుంబాలు నిలబడతాయని చెప్పి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం, దాని ప్రకారం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఏ ఒక్క మగవాడి పేరు మీద ఈ డబ్బులు జమ చేయడం, ఈ 2,75,000 కోట్ల రూపాయలు ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తన మహిళా సోదరిమణుల పేరు మీద ఇచ్చాడనేటువంటి విషయాన్ని మీరు రేపు మీరు వాటిల్లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇక కార్పొరేషన్ పదవుల్లో కానివ్వండి, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, అనేక గుడి టెంపుల్ సంబంధించినటువంటి కమిటీ విషయంలో కానివ్వండి, లేదా వివిధ కార్పొరేషన్ సంబంధించినటువంటి పోస్టులో కానివ్వండి, ఎక్కడికెళ్ళినా సరే 5-10 పదవులు ఉంటే కనీసం 5 పదవులన్నా మహిళలకే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్. మోసిన గుండెలకు అండగా కదిలే నైజంరా, అనుచరులకు తను కవచంగా తోడుండేటి ధైర్యమురా, విశాఖ వాసుల మనసుల్లో విశాల స్థానం నిలిచేరా, వయసుకు మించిన బాధ్యతతో అందరి బంధువు అయ్యాడు రాజగనన్న, సైనికుడు ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు